హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో కాలీఫ్లవర్ టమాటో కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను దానికి ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా ఉంచాలి వేడి నీళ్ళల్లో ఆ వేడి నీళ్ళలో ఉంచడం వల్ల వాటిలో ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా పోతాయి తర్వాత మళ్ళీ ఒక రెండు సార్లు చల్లటి నీళ్ళతో కడగాలి ఒక త్రీ టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఆనియన్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం సేపు మగ్గించుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత మనము హా హాట్ వాటర్లో నుంచి వేసి తీసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకోవాలి కాలీఫ్లవర్ని కూడా ఉడికించలేదు ఉడికించడం కంటే కూడా ఆయిల్లో మగ్గిస్తేనే టేస్ట్ బాగుంటుంది జస్ట్ వేడి నీళ్ళలో వేసి క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకోవాలి కాలీఫ్లవర్ కాలీఫ్లవర్నిలా ఆయిల్లో కొంచెం సేపు మగ్గించుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి ఆయిల్లో మగ్గితేనే టేస్టీగా ఉంటుంది ఉడికించడం కన్నా కూడా ఇప్పుడు వీటిని మూత పెట్టుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి నేను స్టీల్ బాండీలో చేస్తున్నాను కాబట్టి స్టీల్ వాటిలో చేస్తే అడుగంటుతుంది కాబట్టి ఖచ్చితంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు కాలీఫ్లవర్ కూడా సాఫ్ట్గా మగ్గింది టమాటోలు యాడ్ చేసుకోవాలి ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్కి త్రీ టమాటోస్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకునేవాడు ఇంకొక టమాటో ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి టమాటో ముక్కలు కూడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి మనకి ఇక్కడ టమాటోలోంచి వచ్చే వాటరే సరిపోతుంది కాలీఫ్లవర్ ఆల్రెడీ మగ్గింది కాబట్టి దీంట్లో వాటర్ వేసుకోకుండా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి చూడండి టమాటోలోంచి చాలా వాటర్ వచ్చింది కదా సాఫ్ట్గా కూడా మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి కరికి సరిపడా సాల్ట్ ఇంకా కారం వేసుకోవాలి మనం ఆల్రెడీ ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చెక్ చూసుకొని వేసుకోవాలి సాల్ట్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కావాలనుకుంటే కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు టమాటోలోంచి వచ్చే వాటరే సరిపోతుంది కారం సాల్ట్ వేసి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా ఇంకా కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి గరం మసాలా లేకపోతే ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది అలాగే జీరా పౌడర్ కూడా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని టూ మినిట్స్ మగ్గిపోయింది కదా ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మనం రైస్తో తినొచ్చు రోటీతో తినొచ్చు దేనితో తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఎమ్మె కలర్ఫుల్ కాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్